Hi friends, once again welcome to this channel. This is Prasad watching Prasad Electrical in Telugu. Friends, me chustunna kada ee roju pipe fitting alage board le vidhanga fit cheyalani video meeku poothi vivaristanu. Friends, mundu chusukunnattlayite manam 1 inch pipe landi plastic ki gola pettukodam kosam ivemo metal box 8 mold metal box andi idi. Idi 12 mold metal box. Manam point gurinchi malagunnattlayite idi LV point, idi C band andi. Idemo 2 metal box meeklu CA junction box tape. దాని తోడు మనకి పైపులు కోసుకునే యాక్సిల్ బ్లేడ్ అండి. యాక్సిల్ బ్లేడ్ తర్వాత చూసుకున్నట్లయితే ఇది డిపి బాక్స్ అండి, అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డు. ఇప్పుడు మనం వర్క్ మొదలెడదాం, ఏ విధంగా అనేది మీకు వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా మనం ఏదో ఒక పక్క నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్ళాలండి. అటువైపు ఇటువైపు వర్క్ చేస్తే మనం సింపుల్గా ఉండదు, చాలా కష్టంగా ఉంటుంది. అందుకని నేను ఒక సైడ్ నుంచే వర్క్ మొదలెట్టాను. ఫ్రెండ్స్, దానికోసం తగ్గ త్రీ వే పాయింట్ వేసి దాన్ని కట్ చేస్తున్నాం అండి. ఎందుకంటే అటువైపు కూడా పాయింట్ వెళ్ళాలి, అలాగే కిందకి మనం మెటల్ బాక్స్ పెడతాం కాబట్టి మెటల్ బాక్స్ కూడా పాయింట్ కావాలి కాబట్టి ఒకటి అందుకోసం అని అక్కడ త్రీ వే జంక్షన్ బాక్స్ వేస్తున్నామండి. ఇలా ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత మనం నార్మల్గా ఈ పక్క నుంచి మొదలెడితే మనం సింపుల్గా రూమ్ అనేది చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. ఇప్పుడు టూ జంక్షన్ బాక్స్ వేసారు కదా అక్కడ, ఎందుకంటే అక్కడ నుంచి మనం డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ నుంచి వైర్ కన్నం పెట్టి ఆ ఓలిని తెస్తామండి. అలాగే అక్కడ బల్బ్ అని వేసుకోవచ్చు, లేకపోతే ట్యూబ్ లైట్ అని వేసుకోవచ్చండి. ముందుగా మనము కొలత వేసుకొని దాన్ని కోసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ సీబండ్, ఎందుకంటే అక్కడ గోడ కార్నర్ ఉంది కదా, కార్నర్కి సీబండ్ వేసామండి. సీబండ్ వేస్తేనే అది కూడా చూస్తారు మీరు అది వేయడం వల్ల ఉపయోగం అనేది. ఫ్రెండ్స్, అక్కడ జంక్షన్ పాయింట్ ఎక్కలేదు కాబట్టి సుత్తితో కొట్టి ఖాళీ చేస్తున్నారండి. ఎందుకంటే అక్కడ బాక్స్ ఫిట్ అవ్వాలి, ఫిట్ అవ్వకపోతే బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసిందంటే వాళ్ళు ఓనర్లు మనం తిడతారు, ఎందుకంటే మాములు ప్లాస్టింగ్ గట్ట బారాదు కాబట్టి మనం ఇప్పుడు చాలా వరకు లోతుకి వెళ్ళలాగే చూడాలండి. అలా చూస్తేనే మనం మళ్ళీ పిలిచే అవకాశం ఉండదు, లేకపోతే ఇక పిల్లరు, ఎందుకంటే వర్క్ బాగాలేదు కాబట్టి. ఇప్పుడు మనం చూసారు కదా అక్కడ పాయింట్ పెట్టుకున్న పాయింట్ దగ్గర నుంచి ఎల్ అనేది పైప్ వేసుకొని కట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎల్ సేప్ అనేది ఆలుకి వెళ్ళాలి, అట్ల పక్క బోర్డులు కూడా వెళ్ళాలి కాబట్టి సింపుల్గా మనం ఇలాగ వేసుకుంటాం. అంటే చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు బోర్డు కోసమనే పైప్ అండి, ఇది కిందకి ఇలా కిందకి బోర్డు వస్తుందండి. బోర్డు కోసమని నేను వన్ ఇంచ్ పైపు మొత్తం కిందన 12 మెటల్ బాక్స్ వేస్తామండి. అందుకనే ఇక్కడ నేను పెద్దగా కన్నం పెట్టాను, ఎందుకంటే 12 మెటల్ బాక్స్ ఎక్కలు కదా, ఆ పైపు పొడవైపు ఉంది, పైపు ఎప్పుడు కట్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం వైరింగ్ చేసుకున్నప్పుడు మనకే ఇబ్బందికరంగా ఉంటుంది, అలాగే బోర్డు కూడా ఎక్కలు కాబట్టి పైప్ అనేది కట్ చేసుకుని అక్కడ పాయింట్ ఎలా కనబడుతున్నాయి కదండి, అవి 5 కనబడుతున్నాయి కదా, 5 కూడా పైపులు పెట్టుకొచ్చండి. మేము ఒకటే వేస్తున్నాం కాబట్టి మాకు కావాల్సిన సెంటర్ దానికి మాత్రమే కన్నం పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బోర్డు ఉంది కదా, బోర్డు ఊడిపోకుండా అందరు మేకులు, అంటే నేను మేకులు ఉంటాయి కదా అవే, రెండు అంగుళాల మేకలు తీసుకుంటే మంచిదండి. ఎందుకంటే అవి గోడకి పైపులకి కట్ట షట్ అవుతాయి. ఎస్ఎస్ మేకలు అన్నా పర్వాలేదు, నాకు నార్మల్ మేకలు అన్నా పర్వాలేదండి, ఏం కాదు. ఇప్పుడు నేను ఎస్ఎస్ మేకలు తీసుకున్నాను, మరి ఆ పైపు అలాగే గోడలో ఉండడం కోసమని మేకలు కొడుతున్నానండి. ఈ విధంగా మనము పైప్ అనేది ఫిట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల మళ్ళీ అంటే కొందరు క్రియేటర్లుగా వెళ్తుంది, వాళ్ళకు కూడా ఏదో విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయాల్సిందే కోరుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే బయట కనిపిస్తుందో అలా కాకపోయినా ఒక మార్జిన్ ఒక మీటర్ తర్వాత మేకలు కొట్టుకుంటే మనకి మనం చెప్పినట్టు అవి ఉంటాయి, లేకపోతే బయటికి లోపలికి వెళ్తాయి. అందువల్ల ఇబ్బందికరంగా ఉండదు కాబట్టి మనం మేకలు కూడా వేసుకుంటే రేపు తాపి మేస్తులు కూడా సింపుల్గా ప్లాస్టింగ్ చేసుకుంటే బాగుంటుందండి, మనకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ కొంచెం టైట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎల్ ఉంది కదా, ఈ ఎల్ దగ్గర నుంచే మనం వర్క్ అనేది చేయాలంటే ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తేనే మనం పైపులు అనేది ఈజీగా ఫిట్ చేయగలం. ఒకవేళ అటు పక్క నుంచి ఒకరు ఇటు పక్క నుంచి ఒకరు వచ్చేసేసారనుకోండి, ఏం బాగుంటుంది, మధ్యకి రాబోతుంది, అటు తీయాలా ఇటు తీయాలా పైపులను ఎక్కువ కాబట్టి మనం ఎప్పుడు ఒక పక్క నుంచే పైప్ అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్, కిందన అతవైపు బోర్డు పెట్టామండి, ఆ బోర్డు కోసమని నేను అక్కడ కోసి కింద కన్నం పెట్టాను. అంటే ఈ రూమ్లో నుంచి డైరెక్ట్ ఆ బోర్డుకి కలెక్షన్ వేసేసుకోవచ్చు, అందుకనే నేను అక్కడ కన్నం అనేది గాడు కోసి కిందన కన్నం అనేది పెడుతున్నాను, ఎందుకంటే ఆ బోర్డు కోసం. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము పైపులు అనేది ఫిట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి, ఎక్కువ శాతం చాలా వరకు బాగుంటుంది. ఇప్పుడు పైపు 1 ఇంచ్ పైపు అలా కింద కన్నం పెట్టాం కదా, దానికి మనం పైప్ అనేది వేసుకుందాం. చూసారు కదా అది 4 వే పాయింట్ అండి, ఎందుకంటే ఇంకా ఎక్స్టెన్షన్ ఉంది కదా. చూడండి అక్కడ కిందకి బోర్డు కోసం కింద గుడ్డ కోసం ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి ముందే మనం పాయింట్ వేసుకొని, ఎందుకంటే పైప్ పొడవు పెద్ద అయిపోయింది, అందువల్ల ఏమవుతుంది ఇక్కడ పెట్టిన కావట్లేదు కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్లో
వేసుకోవాలి. నేను ఏం చేశాను, పైప్ పొడవు ఉందని చెప్పి సగం కట్ చేసుకొని కొలత వేసుకొని ఇప్పుడు అక్కడ 4-way పాయింట్ వేసుకున్నాను. వేసుకోవడం వల్ల ఇక్కడ ప్లస్ అయింది, ప్లస్ మనకి పైప్ కూడా చిన్నదయ్యింది. చిన్నది అవడం వల్ల ఏమవుతుంది అంటే మనం సింపుల్గా ఫిట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు అదాని బుర్ర పైపు కాబట్టి దాన్ని అలా వదిలేసానండి. ఇప్పుడు ఏరే పైపు కోసుకొని దానికి ఎల్బెండ్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను. కొలత వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం అతని పక్క బోర్డు కూడా పైపు ఎందుకంటే ముందే కింద ఫిట్ చేసుకుంటే చాలా సింపుల్గా అతని పక్క వెళ్ళిపోద్దండి. మళ్ళీ వెనకలాక్కొని ఏమైనా చేయడం అంటే ఇక్కడ కొలత వేసుకొని ఫిట్ చేసుకొని అది లోపల తెచ్చి తినేస్తే సింపుల్గా అయిపోతుంది. ఈ విధంగా నేను అతని పక్క బోర్డుకి పైపులు అనేది వేసాను. ఇప్పుడు పైపులు ఎప్పుడన్నా సరే గోళ్ళలోనే వేయాలండి, స్లాబ్లో వేయకూడదు. ఎందుకంటే హీట్ వచ్చితే ఏమైనా పాడయ్యే అవకాశం, సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోడు ఈ మధ్య సీలింగ్ పాల్ సీలింగ్ చేయించుకుంటున్నారు కదా, వాళ్ళందరూ పాల్ సీలింగ్ చేయించుకుంటే మనకి రేపు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే లాగనా కావదు. ఎందుకంటే పాల్ సీలింగ్లో ఉండిపోతే వైర్లు స్లాబ్లు పెట్టడం వల్ల, దానివల్ల లాగితే ఒక్క వైర్ మిస్ అయినా మన కలెక్షన్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇంటికైనా గాల్లో గోళ్ళను కోయడానికి చూడాలండి. ఎందుకంటే రేపు ఎప్పుడైనా రిపేర్ వస్తే సింపుల్గా మనం పాయింట్ అవుట్ చేస్తాము, ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. కాబట్టి ఎప్పుడైనా సరే గాల్లు గోళ్ళు ఉండాలి. స్లాబ్లో ఒక ఫ్యాన్ వైర్ ఒకటి ఉంటే సరిపోతుంది ఫ్యాన్ కోసమని. అంతకంటే మెయిన్ వైర్లు ఏ వైర్లు కూడా మీరు స్లాబ్లోకి అనేది పంపించొద్దు. పంపించడం వల్ల మీరే తర్వాత బాధపడతారు, అలాగే వాంటర్లు కూడా బాధపడతారు. ఎందుకంటే నేను ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి నాకు అంతే ఆల్రెడీ నాకు ఆ ప్రాబ్లం వచ్చింది. అందువల్ల మీకు ఆ ప్రాబ్లం రాకూడదని చెప్పి నేను ఈ విధంగా చెప్తున్నాను, లేకపోతే చెప్పబోదును. ఈ విధంగా మనం అది 2 metal box అండి. ఎందుకంటే అక్కడ ఏసీ కోసం మనం డైరెక్ట్ మెటల్ బాక్స్ వేసుకొని 20 amp socket వేసుకొని ఎంసీబీ ఇది ఉన్నాగా దీంట్లో బోర్డులో మాత్రం మనం ఎంసీబీ మోడలర్ ఎంసీబీ వేసుకుంటే ఏసీకి ఎలాంటి భయం ఉండదు. డైరెక్ట్ ఆ ఏసీ ఏమైనా తేడా వస్తే ఆ ఎంసీబీ అనేది ట్రిప్ అయిపోతుంది. కాబట్టి మనం నార్మల్గా బోర్డులో మాత్రం ఎంసీబీ వేసుకోవాలి. ఒక దగ్గర వేయలేదు కానీ రోజు రోజుకి ఒకలాగా ఉండదు కదా, మనం కూడా అన్నీ నేర్చుకుంటున్నాం కాబట్టి మనం డైలీగా రోజు రోజు ఇంప్రూవ్ అవ్వాలి కానీ కిందకి వెళ్ళకూడదు. అందుకోసమని ఈసారి మోడ్యులర్ ఎంసీబీ తీసుకుంటామండి ఏసీ పాయింట్లకి. ఈ విధంగా రూమ్లో మనము పైప్ లైన్ అనేది ఫిట్ చేసుకున్నాము, చూస్తున్నారు కదా. ఇప్పుడు మేకలు అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మేకలు లేకపోతే ముందు వర్క్ అనేది అవ్వదు, అలా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో వెళ్తుంది. కాబట్టి వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి, మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏమైనా లేటెస్ట్ వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, ఎందుకంటే బెల్ యాక్టివేట్ చేసుకుంటారు కాబట్టి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా మనం రూమ్ని కంప్లీట్ చేసుకున్నామండి. అదే 2-way వైరింగ్ లేదు ఈ రూమ్కి, ఎందుకంటే అటువైపు బీరువా బంచ్ వస్తుందంటే వద్దని చెప్పారు వాళ్ళు. ఈ విధంగా మొత్తం చూపిస్తాను. ఇప్పుడు బాగా తయారు చేసింది, అలాగే మేము ముందే తయారు చేసామండి మొత్తం అంతా. అన్నట్లు పెట్టలేం కదా, అందుకని ఒకదానికి ఎలా ఫిట్ చేయాలో చెప్పిన తర్వాత ఇవన్నీ మేము సొంతంగా చేసుకున్నాము. అందుకని ఇది కిచెన్లోని దేవుడి మూల కోసం ఏమైనా దేవుడి బట్టలు పాటలు కట్టెట్టుకుంటే బోర్డు అనేది వేసాము. ఇది హాల్ ఎంసీబీ బోర్డు ఇక్కడ వేసామండి 12 mm. ఈ విధంగా మనం హాల్ కంప్లీట్ చేసుకున్నాం, హాల్ అండ్ కిచెన్ కూడా అయిపోయింది. తర్వాత ఇక్కడ 2-way వైరింగ్ చేసామండి, ఎందుకంటే ఇందులో పెద్ద మంచాలు కట్ట వేసుకోరంట 2-way వైరింగ్ చేసాం. అలాగే బయట బాల్కనీలోనండి రెండును కిందకేమో ఎత్త పాయింట్కి ఇచ్చామండి. లేకపోతే బోర్ వేసుకుంటే బోర్ పాయింట్ కన్నా ఉపయోగపడుతుంది, ఎందుకంటే బోర్ వైర్ కింద నుంచి నాలుగు చేయొచ్చు కాబట్టి.